జాలేస్తుంది, బాధ అనిపిస్తుంది. కొసితో వాళ్ళని నరకాలనిపిస్తుంది. పొట్టకూటి కోసం సిటీకి వచ్చే వారిలో కొంతమంది ఏదో ఒక ప్రమాదానికి గురి కావటం ఆ బ్రహ్మరాత కావచ్చు. కానీ మనిషి రూపంలో ఉన్న కొన్ని మృగాల హింసలకో వేధింపులకో అత్యాచారాలకో ఆడపిల్లల్ని బలి చేస్తున్నారే, అలాంటి వాళ్ల డబ్బు పలుకుబడి ముందు చట్టాలే కాదు, ఆ బ్రహ్మ కూడా ఏ చావురాత రాయలేడేమో. అందుకే ఆడపిల్లల నిస్సహాయతను చూస్తే జాలేస్తుంది. రేపటి స్త్రీ మనుగడ ఊహిస్తే బాధ అనిపిస్తుంది. ఆగాలి, ఆ నీచ సంస్కృతి ఇక్కడితో ఆగిపోవాలి, కనీసం ఆపే ప్రయత్నమన్నా జరగాలి. అందుకే అలాంటి నీచుల్ని కసితో నరకాలనిపిస్తుంది. చూడు, నువ్వు నా దగ్గరికి జాబ్కి వచ్చావు, అంటే నా అవసరం నీకుంది. అవును. అప్పుడు నీ అవసరం నాకు ఉంటుందిగా. అర్థం కాలేదు. అర్థం చేసుకో. మనం మనం ఫ్రీగా ఉంటే నీకే లాభం. డబ్బుకి డబ్బు, హోదాకి హోదా, సుఖానికి సుఖం. ఏమంటావు? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కాదనగలనా? మగాడివే డైరెక్ట్గా అడిగేశావు. అంటే ఒప్పుకున్నావన్నమాట. కమాన్, ఎంజాయ్ విత్ మీ.
గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్స్ అక్క. ఓకే. అయ్యో చిల్లర పైసలేవే నాగరా. ప్రముఖ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి హత్య. పోలీసులు దర్యాప్తు. అరే మామా ఏం ఫిగర్స్ రా. లేటెస్ట్ కలెక్షన్ మామా. సూపర్ రా మామా, సూపర్ ఉంది. చూడు ఫ్లాటే. ఏ పోరి సినిమాకి వస్తావా? అమ్మాయిలు కావాలి మీకు? సినిమా తీసుకెళ్తారా? రే సరోజా హెడ్ కానిస్టేబుల్, ఇంకోసారి ఇటువైపు కానీ చూసారంటే సంసారానికి పనికి రాకుండా చేస్తా యోధవల్లారా. థ్యాంక్స్ అక్క. నీ థ్యాంక్స్ అలా ఉంచుగాని ఏంటి అంజలి, ఆ యదవల్ అలా టీచ్ చేస్తుంటే కాంకున్నావేంటి? లోటు ఎత్తితే ఒక్కొక్క నా కొడుక్కి దిమ్మ తిరిగిపో. హలో ఎంపీ సార్, నేను సిఐ మహేంద్రని మాట్లాడుతున్నా. ఆ చెప్పు మహేంద్ర, ఆ నర్సన్ గారు కాంప్రమైజ్ అయ్యాడా? లేదండి, వాడు కాంప్రమైజ్ కాలేదు, కేసు పెట్టాలని గొడవ పెడుతున్నాడు. నా తమ్ముడు బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు, వాడి ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు. ఏదో ఒకటి చేయి. నేను చెప్పిన పాయింట్ నీకు అర్థమవుతుందా? నన్నేం చేయమంటారు సార్? వాడు ఒప్పుకోవట్లేదు. కేసు ఎస్పీ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, నా ఉద్యోగం పోద్ది. అర్థమైంది. ఎంత కావాలో చెప్పు. మీకు తెలియంది ఏమి సార్, ఏదో ఫిగర్ ఫిక్స్ చేయండి, ఈ రోజే కేసు క్లోజ్ చేస్తాను. సరే, ఓ 3 లక్షలు పంపిస్తాను, కేసు క్లోజ్ చేయి. మరీ 3 లాక్స్? మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదండి, మీరే వినండి. అరే ఆ పెద్ద ఆయన పట్టుకరా. చెప్పండి బాబు. చూడు నరసన్న కాక, జరిగింది ఏదో జరిగిపోయింది. నా మాట విని కాంప్రమైజ్ కా. నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, గా పైసలు ఇప్పించే బాధ్యత నాది. సరేనా? వద్దు బాబు వద్దు. కాక నా మాట విను, వాళ్ళంతా పెద్దోళ్ళు, ఈ కోట్ల చుట్టూ తిరగడు, ఆ లాయర్ల ఖర్చులు ఇవన్నీ నువ్వు భరించలేవు. పైసలు తీసుకుంటే పోయిందా మరో నాలుగు పరువు తిరిగి వస్తుండా. చిన్న పిల్ల బాబు, మొన్న మేడారు జాతరికి 13 14 వచ్చినాయి బాబు. ఎంపీ తమ్ముడు నా మనవరాలి. సరే పెద్ద ఆయన, నేను చెప్పాల్సి నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారమే జరగని ఎఫ్ఐఆర్ నువ్వు ఎలా చెప్తేలా రాసుకుంటాం. అసలు ఏం జరిగిందంటే, చాలా బాగుంది కట్టు కథ. ఈ కథ ఏ ప్రొడ్యూసర్ కి ఇచ్చిన మంచి సినిమా తీస్తాడు. అంతా కట్టు కథ. అసలు జరిగిన కథ ఏంటో నేను చెప్పరా? ఆ ఎంపీ గారు మిమ్మల్ని ఆ ఫామ్ హౌస్ లో మీకు పనిస్తే నువ్వు దీంతో వ్యభిచారం చేపిస్తున్నాడు బాబు. నేను తట్టుకోలేను, నా మనవరాలు నిప్పుకన్నా పవిత్రమైనది. చిన్న పిల్ల మీద అబాండా లేడం ధర్మం కాదు బాబు. సరస్వతి, విన్నారుగా ఎంపీ గారు, అక్కడేదో జరిగింది. సరస్వతి, ఎంత పని చేసేవి అంటే సరస్వతి.
గారు విక్టిమ్ సూసైడ్ చేసుకుంది, మూడు కాదు పది కావాలి. నేను చూసుకుంటాను కదా సార్, మీకెందుకు టెన్షన్? మీరు మీ పనిలో ఉండండి. నవ్వొస్తుంది, అసహ్యంగా ఉంది. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా, ఇది చిన్నప్పుడు మాత్రమే పుస్తకాలు చదువుకున్నాం, అందంగా పాడుకున్నాం, మర్చిపోయాం. అందుకు నవ్వొస్తుంది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడే సిన్సియర్గానే గొంతెత్తి చాటుకున్నాం, గాలి కొదిలేశాం. ఓ అమ్మకి పుట్టామన్న జ్ఞానం కూడా లేని ఆ మానవ మృగాలు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారే! ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? ఎక్కడుందిరా చట్టం? చట్టం మా చేతుల్లోనూ మీ మనీ పర్సుల్లోనే ఉంది సార్, డోంట్ వర్రీ. కాకపోతే ఈ కేసు తేలేంత వరకు మీ తమ్ముణ్ణి ఇంకో రేపులో ఇరుక్కోకుండా చూడండి సార్. రే తమ్ముడు! యారా నువ్వు ఇక మారవా, ఇప్పటికే నర్సరీ గారి కేసులు పీకోలకు చేస్తున్నావు, మళ్ళీ ఈ చట్టాలు ఒకటి. హే ఏంటి, నేను యూత్, బయట నా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను చేతులు కట్టు కూర్చోవాలా? ఒక ఎంపీ తమ్మునైతే మాత్రానా దాన్ని ముట్టుకోవద్దు దీన్ని ముట్టుకోవద్దు అంటే ఎలా? క్యాష్ కొట్టు లేదా నీ పవర్ అడ్డు పెట్టు, అప్పటికీ నీకు చేత కాకపోతే నేను చూసుకుంటా. రై ఫుల్ అన్ని రోజులు మనం కావరా, ఏం చేసినా చాపకి నిర్లక్ష్యం చేయాలి, అర్థం చేసుకోరా? దయచేసి నా కోసం వెనక కంట్రోల్లో ఉండు, మన పదవి పోతే నిన్ను నన్ను ఆ దేవుడు కూడా కాపాడాడు. తమ్ముడు ఓ పంచే, ఈ కేసు తేలేంత వరకు అండర్ గ్రౌండ్ అదే మన ఫామ్ హౌస్కి వెళ్ళిపో, అక్కడే ఉండు, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. చెత్త నా కొడక, ఎక్కడరా ఫిగరు? హలో, వావ్, నైస్, బట్ ఒక్కటే నాకు నచ్చలేదు. ఏంటది? అదే నాకు నచ్చలేదు. అయితే ఆ మజా ఏంటో చూపించు, కమ్ ఆన్ డాన్స్. ఓ
Hello? Yeah, this is Swati. Pro TV reporter. What can I do for you? Swati, meeku sensational news. Meer evarani nenu adaganu. Endukante mee peru chepparu kabatti. Sare, news enta cheppandi. Chudu, nenu cheppedi jagrataga vinu. Shamshabad Airport backside, MP Sadashiva farmhouse lo oo mrugam chachipadundi. Hello? Em cheptunaru? ఆ మృగం తను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నీకు ఎంఎంఎస్ పంపిస్తాను. టెలికాస్ట్ చేయి. ఈ పని నీకే ఎందుకు అప్పగించానో తెలుసా? నువ్వు చాలా సిన్సియర్ జర్నలిస్ట్ అని తెలుసుకున్నాను కాబట్టి. ఓకే. హలో హలో ఎంపీ గారు, వినోద్ బాబు గారి పొలిటికల్ ఎంటర్ గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యత మాది. మీరు కాస్త నిశ్చింతగా ఉండండి. అవును సార్, ఆ మీటింగ్కి లక్ష మంది జనాభాని తీసుకొచ్చే పూచి నాది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా తమ్ముడి పొలిటికల్ ఎంట్రీ అదిరిపోవాలి. తప్పకుండా సార్, ప్రచార కమిటీ సభ్యుడిగా అది మా బాధ్యత. ఇక చూడండి, ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో మా సత్తా ఏంటో చూపిస్తాం, దుమ్ము దులిపేస్తాం. రాజకీయాల్లోకి యువత రావాలి, క్రిమినల్స్ పోవాలి అని ప్రచారం చేసుకునే అధికార పార్టీకి ఉప ఎన్నికలకు ముందు పెద్ద షాక్ తగిలింది. ఎంపీ సదాశివరావు తమ్ముడు వినోద్ ఫామ్ హౌస్లో తన తోటమాలి మనవరాలి మీద అత్యాచారం చేశాడు. ఈ సంఘటనలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయింది. ఇదంతా స్వయంగా ఎంపీ తమ్ముడే ఒక వాంగ్మూలం రికార్డ్ చేసి మా స్టూడియోకు పంపించారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడండి. తోటమాలి తోటమాలి బరవరాలు సరస్వతిని నేనే 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 మానభంగం చేశాను. డబ్బుతోను అనే పలుకుబడితోను ఆ కేసుని తారుమారు చేశాం. సరస్వతి అమాయకురాలు, అమ్మాయి వ్యభిచారి కాదు. ఇంకా ఏంట చూస్తూ కూర్చున్నారు? వెంటనే టెలికాస్ట్ ఆపించండి. అలాగే సార్. సార్ ఎంగేజ్ వస్తాం సార్, నో రెస్పాన్స్. ఏయ్ ఫోన్ ఇవ్వరా. సార్ దేని బాలరెడ్డిని ఫోన్ ఎంపీ గారికి ఇవ్వు. సార్ ఎవరా ఇక్కడ కొంపలు మునుగుతున్నాయి? ఇవ్వు. హలో తమ్ముడు ఎక్కడ సరస్వతిని నేనే 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 మానభంగం చేశాను. చెత్తలా కొడుకు, తాగేసి పడుకుని ఉంటాడు. హలో రేయ్, ఓ పశువు చచ్చి నరకానికి పోయాడ్రా, అక్కడ సిగ్నల్స్ ఉండవు, వెళ్ళి శవాన్ని చూసుకోరా ఫూల్. నో తమ్ముడు 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 వినోద్ వినోద్
తమ్ముడు వినోద్ నో నో తమ్ముడు 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 వినోద్ వినోద్ తమ్ముడు వినోద్ ఏంటి నేను యూత్ బయట నా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నేను చేతులు కట్టు కూర్చోవాలా ఒక ఎంపీ తమ్మునైతే మాత్రానా దాన్ని ముట్టుకోవద్దు దీన్ని ముట్టుకోవద్దు అంటే ఎలా షో అన్నా ఎంత ఘోరం జరిగిపోయింది అక్కడికి చెప్తూనే ఉన్నాను ఒరే బాబు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని విన్నాడా కుక్క జావు చచ్చాడు అవునండి ఎవరు చెబితే వింటాడు ఎందుకు వింటాడండి ఆడదాన్ని చూస్తే అస్సలు వదిలిపెట్టాడు చిత్తగాడి కుక్క అండి వస్తాడు వస్తాడు సార్ మీ తమ్ముడు వినోద్ ఎలా చనిపోయాడు ఇది అచ్చా ఆత్మహత్య సార్ సార్ మీ తమ్ముడు రేపిస్ట్ అంటున్నారు దాన్ని మీరేమంటారు మీ తమ్ముడు ఈ ఫామ్ హౌస్ తోటమాలి మనవరాలపై అత్యాచారం చేశాడని అనుకుంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి చెప్పండి సార్ చెప్పండి సార్ మీ సమాధానం ఏంటి చెప్పండి సార్ న్యూస్ రీడర్వి న్యూస్ రీడర్లా ఉండు పర్సనల్ విషయాలు టార్గెట్ చేసావంటే నేను అసలే మంచివాణ్ణి కాదు మీ దుర్మార్గం గురించి మీకంటే బాగా మాకే తెలుసు బట్ మేం మీలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెడితే ఈ దేశంలో సగం మంది పొలిటీషియన్స్ కు జైలు జీవితం తప్ప రాజకీయ జీవితం అనేదే ఉండదు ఏ అమ్మాయి ఈ మీడియా తెలివితేటలు నా దగ్గర చూపించకు తమ్ముడు పోయిన బాధల్లో ఉన్నా నేను లేదంటే కాల్చి పారేసేవాణ్ణి భయపెడుతున్నారా ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా తేలిక కానీ ఒక నిజాన్ని అబద్ధం చేయడం చాలా అసాధ్యం పరోక్షంగా మీ తమ్ముడి చావుకి మీరే కారణం మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఊరుకోవడం తప్ప అతన్ని సరైన దారిలో పెట్టలేకపోయారు ప్రజలు తిరగబడితే మీ తమ్ముడికి పడిన గతే మీకు పడుతుంది మిస్టర్ ఎంపీ చూస్తూనే ఉండండి ఇది చాలా దూరం వెళ్తుంది తేల్చుకుందాం తాత తాత ఆ ఎంపీ తమ్ముని ఎవరు చంపేశారు తాత 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 ఏంటో పాపం అమ్మా సరస్వతి చచ్చాడమ్మా నీ చావు కారణం దొంగలప్పుడు చచ్చాడమ్మా ఉన్నాడమ్మా దేవుడు ఉన్నాడు దేవుడున్నాడమ్మా నీలాంటి బంగారు తల్లికి అన్యాయం జరిగితే ఊరుకోడమ్మా ఊరుకోడు అమ్మా లేట్ అవుతుంది వస్తున్నా హారతి తీసుకురా నన్ను ఆశీర్వదించమ్మా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని నీ కళ నెరవేరింది నిండు నూరేళ్ళు చల్లగా ఉండు నాయనా అలాగే అమ్మా సిఏ గారిని కలవాలి మే ఐ కమ్ ఇన్ సార్ ఐఎమ్ సంపత్ సార్ న్యూ జాయినింగ్ ఓహో సంపత్ నువ్వేనా ఎస్ సార్ ఎస్పీ గారు నీ గురించి చెప్పారు గుడ్ బ్యాచ్ టాపర్ నెంబర్ వన్ షూటర్ వెరీ గుడ్ బట్ వన్ థింగ్ ట్రైనింగ్లో టార్గెట్ బోర్డు కదలదు బట్ డ్యూటీలో టార్గెట్ పరిగెడుతుంది ఐఎమ్ ఏ రైట్ సంపత్ ఎస్ సార్ డిపార్ట్మెంట్లో ఒక సబార్డినేట్ డ్యూటీ ఏంటో తెలుసా ఎస్ సార్ సుపీరియర్ ఆర్డర్స్ ఫాలో అవ్వడం గుడ్ నీ సుపీరియర్ ఏం చెప్తే చేయాలా నో మోర్ క్వశ్చన్స్
నో ఆర్గ్యుమెంట్స్. అండర్స్టాండ్? అండర్స్టూడ్ సార్. వెల్ కూర్చో. సీ దిస్. అదొక మర్డర్ మిస్టరీ కేస్, బట్ ప్రీ ప్లాన్డ్. విచిత్రం ఏంటంటే చంపింది ఒక లేడీ సైకో కిల్లర్. సురేష్ రెడ్డిని చంపడానికి ముందు అతన్ని సెక్సువల్గా ట్రాప్ చేసింది. గతంలో సురేష్ రెడ్డి తన కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిల్ని శారీరకంగా మానసికంగా హింసించేవాళ్ళని మనకు తెలిసింది. సురేష్ రెడ్డి అనే ఇతన్ని ఈ కారణంగానే ఆ కిల్లర్ మర్డర్ చేసి ఉండొచ్చు. షీఈస్ వెరీ డేంజరస్ కిల్లర్. యు సీ మిస్టర్ సంపత్, ముందు ఈ కేసును బాగా స్టడీ చేయి. ఆ తర్వాత ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ సేకరించి అప్పుడు నాకు అప్డేట్ చేయి. ఓకే. ఓకే సార్. రామకృష్ణ సార్, ఈయన మన స్టేషన్కి వచ్చిన కొత్త ఎస్ఐ. ఈయన టేబుల్ చూపించి ఈయన అందరికి పరిచయం చేయి. ఓకే సార్, రండి. అంత మగాడువా? అంత మగాడువా? పోలీస్ స్టేషన్కి వచ్చి దొంగతనం చేస్తుండడు. అంత మగాడువా? కొట్టకండి సార్, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడదు సార్. అక్క, అక్కడ ఏం జరుగుతుంది? కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇరగదీస్తున్నాడు చూడు. కూర్చొని మాట్లాడుకోండి సార్. చూడు, కొట్టకండి సార్, ప్లీజ్ సార్. సూపర్ సార్, అద్దరు కొట్టారు సార్, సూపర్. రే గన్ను, సార్కి నా గురించి చెప్పరా సార్? ఈవిడ సన్నాయి నకుల్ సరోజా అని మన హెడ్ కానిస్టేబుల్ సార్. ఆవిడ అంజలి అని మన స్టేషన్ రైటర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, నైస్ టు మీట్ యు. ఈ అంజలి వదు సార్, వెళ్ళి పంచేసుకుంటాం సార్. హలో అక్క, మీ అబ్బాయి కరెంట్ బిల్ కట్టేశాడా? ఎవరది? చెప్పుకో చూద్దాం. ఈ గొంత ఎక్కడ విన్నట్టుందే, గుర్తుకు రావట్లేదే. ఓ, నువ్వటే కావ్య? అవునత్తయ్య. ఇంతకాలం గుర్తొచ్చావా? మీ నాన్న రానన్నాడా? నీ తమ్ముడు గురించి నన్ను అడుగుద్దత్తయ్య. నన్నెవరికో కట్టబెట్టాలని చూస్తున్నారు. నేను భావం తప్ప ఇంకెవరిని చేసుకుని వచ్చేశాను. ఓ స్పీచ్దానా, నేనంటే పడదు గాని వాడంటే మీ నాన్నకి ప్రాణం. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందత్తయ్య? ఏముంది, మీ మామయ్య పోయిన తర్వాత మీ నాన్నొచ్చి నన్ను మీ ఇంట్లో ఉండమన్నాడు. కానీ నాకు మీ మామయ్య కట్టించిన ఇల్లు ఎవరికి అద్దెకి ఇయ్యటం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను. దాంతో మాట్లాడటం మానేశాడు. కానీ మేనలేడితో మాత్రం వారానికి 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. పోన్లే అత్తయ్య, నాన్న రాకపోతే పోని, నేను మాత్రం భవన్ పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటా. అబ్బో, మీ నాన్నలాగే నీకన్నీ ఇవే మాటలొచ్చాయే. అదేంటి, నీ పోలికలంటారే? అవునులేవే, పోలికలన్నీ నావైనా బుద్ధులన్నీ మీ నాన్నవే. మా మంచి అత్తయ్య. అబ్బా వదలవే, అబ్బాయి డ్యూటీ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయాలి. ఇంతకీ బావెక్కడా? మేడం ఇది ఉన్నాడు, తొందరగా వెళ్ళి రెడీ అవ్వమను, ఇద్దరు కలిసి టిఫిన్ చేద్దరు గాని. అలాగే. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, క్లోజ్ చేయి. అసలు ఏం జరిగింది? అమ్మా, వారం క్రితం మా అమ్మాయిని చివరిసారిగా చూశాను. శభాష్జీ, దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానంటే 2 లక్షలు కూడా కట్టాం. ఎన్నో ఆశలు పెట్టుకుని మా అమ్మాయిని ఆ రాక్షసికి అప్పగించాం. నా చిట్టి తల్లి నా దుర్మార్గులు చంపేశారమ్మా, అజాయిగా కాల్చి చంపేశారమ్మా.
ఊరుకోండి. చూడండి ఎస్ మేడం, పోస్ట్ మార్టం అయ్యాక బాడీని ఈయనకు అప్పగించండి. ఓకే మేడం. చిట్టి తల్లి వెళ్దాం పదమ్మా. చంపేశారు అయ్యాయిగా, చంపేశారమ్మా. అక్క, ఈ సెబాస్టియన్ అమ్మ ఎవరు? అదా, అదో పెద్ద పింప్. ఉద్యోగాలు ఇప్పిస్తానని అమ్మాయిల్ని విదేశాలకు అమ్మేస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని ఊరికి వదిలిపెట్టకూడదు, కాల్చి పడేయాలి. సరే పద పద. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, కాని ఇలాంటి ఆడది ఆడ జాతికే శత్రువు. సెవాస్టీని అంతు చూస్తాను. అన్యాయం జరిగిపోయిందమ్మా, నా కూతురు చావుకు కారణం ఆ సెబాస్టి దాని మొగుడేనమ్మా. వాళ్ళిద్దరిని తక్షణం అరెస్ట్ చేయించండమ్మా, జైల్లో పెట్టించండమ్మా. వదలద్దమ్మా, వదలద్దు వాళ్ళని, వాళ్ళని వదలద్దమ్మా. నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి కదల్లు, నేను ఇక్కడి నుంచి కదల్లమ్మా, కదల్లు కదల్లు. జుమ్మంది నాదం ఏటాస్, ఈరోజు మట్టి కడిసి నాకు మెసమెస నడిపెత్తనావా? ఏటా పోలిక, అప్సరసలాగా మిలమిల మెరిసిపోతున్నావు అనొచ్చు కదా. ఏదో ఎక్సా కనుక అన్నానయ్యా, నా పిల్లల కనకమాల వచ్చివి, కనకమాల వచ్చివి. సిఐ గారు, స్పీకర్ అంచి, స్పీకర్ అంచి. నమస్కారం సిఐ గారు. ఏంటి మధ్య మా ఇంటి సైడే రావడం మానేశారు? ఒకసారి రావచ్చు కదా, సత్కారాలు చేసుకుంటా. సబాస్టి, నువ్వు నాకు సత్కారాలు చేయడం కాదు, మేమే మీ మొగుడు పిల్లలకి పోలీస్ సన్మానాలు చేయబోతున్నాం. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నీ ఫ్యూచర్ మాట్లాడుతున్నాను. అంటే మీరు అమ్మాయిల్ని రేప్ చేసేసి మంటల్లో కాల్చేసి ఎక్కడో పడేస్తే మేము తెలుసుకోలేమనుకుంటున్నారా? మేమా? మర్డర్సా? నేనా? చాక్లెట్లు తిన్నానా అన్నట్టెంత ముద్దుగా చెప్తున్నావే. సరళ, సరళ డెడ్ బాడీ ఇక్కడ మార్చూరిలో ఉంది, మీరే చంపినట్టు ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి, పైగా దాని తండ్రి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటున్నాడు. సార్ బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు మీ ముందు తోక చాడించాం. ఆ ముసలాడికి ఎంతో కొంత దప్పించేద్దాం. ఆ కేసుని నెమ్మదిగా సెటిల్ చేయండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. అంత మైగ్రాలు ఎలా బతుకుతున్నావు సభాష్టి? ఆ ఒప్పందం మీద నాతో చేసుకుంటే అసలు కేసే లేకుంటే చేస్తావు కదా. అమ్మయ్యా, చెప్పండి సార్ మీకెంత కావాలి? 1 crore. సార్ ఇంకొక మాట చెప్పండి. సరే అయితే 50 crore. 2 crore ఇచ్చే, 3 crore ఇచ్చే. సార్ సార్ సార్, ఫస్ట్ డే కన్ఫర్మ్ చేయండి సార్. అదే అలారాదారికి సెబాస్టి నాతో పెట్టుకోవద్దు, 1 crore ఫిక్స్ అయిపో. ఏం సెబాస్టి, ఓకేనా? దాట్స్ గుడ్. డబ్బు ఎక్కడ ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నేనే ఫోన్ చేసి చెప్తా. ఏ ఏంటి నువ్వు ఇక్కడ? ఫైల్. ఆ ముసలాన్ని రేపు రమ్మను. సార్ పాపం అతను చాలా బాధపడుతున్నాడు సార్. వాడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళాడు, చెప్పింది జై. హలో, ఇదిగో పెద్దయినా నాతో రా. అలాగే. ఏయ్ ఏంటా పట్టడం, కొంచెం గట్టిగా పట్టు. హలో, నేను సెబాస్టియన్ మాట్లాడుతున్నాను, అవతలెవరు?
హలో సెబాస్టే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది. ముందు నువ్వెవరో చెప్పు, ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటా. సెబాస్టీ, నేనెవరో నీకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక లేడీ పింప్, ఐ మీన్ ఒక ఆడ బ్రోకర్తో మాట్లాడుతున్నాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ సెబాస్టీన్తో పెట్టుకున్నావంటే నరకానికి ఎంట్రీ పాస్ తీసుకున్నట్టే. పిచ్చి పిచ్చిగా వాక్కుండా ముందు నువ్వెవరో చెప్పు. నేనెవరో తెలుసుకోవాలని అంత ఆత్రంగా ఉందా? ముందు బయటకు పో. ఏంటిది, ఏటై పని ఇద్దరికి? కరెంట్ షాక్ కొట్టేసిన బతకాక నీకు ఎలాగైపోయినది? సెబాస్టే, ఓ సెబాస్టే, ఓ సెబాస్టే, ఓ సెబాస్టే, ఏటైపోయిన అంత భయపడిపోతున్నావా? ఓరి దొంగ సచ్చినోడా, చేసిందంతా చేసి ఇప్పుడు ఏటైపోయినాదంటావేంట్రా? ఆ గుడివాడ అమ్మాయి జోలికి వెళ్ళొద్దంటే విన్నావు కాదే? నానేటి చేశానేటి, ఒకటి రేపింగే కాదేటి, నువ్వే కాదేటి పెట్రోల్ తగ్గించినావు. తప్పు చేసేసాను మొగుడా, చాలా పెద్ద తప్పు చేసేసాను. ఏటై ఏటైపోయినది ఇప్పుడు? ఆ పిల్లని తగిలేయటం ఆ దెవ్వతో సూసేసిందట. దాని దగ్గర పక్కా ఎవిడెన్సులున్నాయట. ఇప్పటికిప్పుడు కోటి రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేసేస్తుంది. ఏటే, కోటి రూపాయనా? అవును. ఏటే, ఎవరితో ముక్కు ముఖం తెలియంది ఫోన్ కొడితే బెదిరిపోతామా? ఒక్కసారి సీఏకి ఫోన్ కొడితే దాని సంగతి ఆడే చూసుకుంటాడు. వద్దు నరసింహం, వద్దు, అది అసలే మా ఊళ్ళాడిది కాదు. తను గొంతు వింటేనే వెన్నుల నుంచి వణుకు పుడుతుంది. పోలీసు చెప్పకుండా మరి ఏంటి చేద్దాం? ఏటి, అది అడిగిన కోటి రూపాయలు ఇవ్వడం తప్ప తను మనం ఏం చేయలేం. కోటి రూపాయల హోదేవుడా? అయ్ బాబోయ్, ఓ సెబాస్టీ, ఇల్లు ఇదేటి ప్లేస్ ఇలాగుందే? అదేనండి, నేను చూస్తున్నాను. ఇక్కడ ఎవరు లేరేంటి? అవును, ఎవరు లేరేంటి? అదేనండి, నేను చూస్తున్నాను. ఎవరు కనిపించట్లేదండి. ఆవిడ చెప్పిన ప్లేస్ ఇదేనంటారా? ఒకసారి చూడండి. ఏదో కొత్త నెంబర్ ఉందే? అదేనేమో. అలా ఎవరే? అలాగే ముందుకు రండి. రాలే, అటెళ్ళాలట. అయ్యి బాబు, ఎలా ఉందేటి? శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఏ అయ్యి బాబు, ఎక్కడ ఉంది? వద్దమ్మా, మమ్మల్ని ఏం చేయకు. నువ్వు అడిగిన డబ్బులు తీసుకొచ్చావమ్మా, దయచేసి మమ్మల్ని ఏం చేయకు. నోరు ముయ్. డబ్బు సంగతి తర్వాత, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరళన ఏం చేశారు? అడిగేది మిమ్మల్ని చెప్పండి. నీకెందుకమ్మా? మీకు ప్రాణాలు కావాలా, ఆన్సర్ కావాలా? కావాలి. అయితే అడిగిన దానికి ముందు సమాధానం చెప్పండి. నేను ఒక ఏజెంట్ని, గల్ఫ్లో ఉద్యోగం కోసం అమ్మాయిల్ని పంపిస్తూ ఉంటాను. సరళకు గల్ఫ్లో ఉద్యోగం ఇప్పించాను.
విమానం 2 రోజులు లేట్ అయింది, అందుకే సరిలా మా ఇంట్లో ఉండిపోయింది. ఆ రోజు రాత్రి నేను ఇంట్లో లేని సమయంలో మా ఆయన సరళని రేప్ చేశాడు. ఏంటి తప్పంతా నానేసేసానా? అది కంప్లైంట్ ఎత్తానంటే నువ్వే కదా కాల్ చంపేసినావో. అగ్గిటేటి పోతు బాబో తల్లో తల్లో తల్లే పోతే ఓకే అమ్మా ఓకే. నగరంలో మరో 2 దారుణ హత్యలు. కార్పొరేటర్ నరసింహం, అతని భార్య సెబాస్టియనమ్మ గత రాత్రి షామీర్పేట సమీపంలో హత్యకు గురయ్యారు. ఒక గుర్తు తెలియని సైకో కిల్లర్ ప్రముఖుల్ని టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసు వర్గాలు తెలిపారు. ఇకపోతే కిల్లర్ హత్య చేసే ముందు నరసింహం దంపతుల నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఈ వాంగ్మూలం ద్వారా సెబాస్టియనమ్మ చాలా కాలంగా దుబాయ్లో ఉద్యోగాల పేరిట అందమైన ఆడపిల్లలకి ఎరవేసి దుబాయ్ షేకులకు అమ్మేసిందని, తన మాట వినని అమ్మాయిల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసేదని తెలుస్తోంది. ఈ హత్యలతో నగర పోలీస్ కమిషనర్ రెడ్ అలర్ట్ ప్రకటించారు. సిఐ మహేందర్ రెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అది కాదు బాబాయ్, నువ్వు వచ్చినప్పటి నుంచి అక్కను అదోలా చూస్తున్నావు. అక్క నిన్ను ఎప్పుడన్నా చూసి నవ్విందా? ఏం చూసేది? ఆవిడ ఎవరనుకున్నా హెడ్ కానిస్టేబుల్ సారాజా. అది మీకు అది మా ఆవిడ. అవును, 15 ఏళ్ళ క్రితం మా ఇద్దరికి పెళ్ళయింది. మా బాబు కట్నం లేదని మా ఇద్దరిని ఎడగొట్టేశాడు. ఇంకప్పటి నుంచి ఇదే నా పని. అమ్మో సినిమా హీరోయిన్ ప్రత్యూష కదా? కూర్చోండి మేడం.
మీరంటే నాకు చాలా ఇష్టం. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఆహా, జ్యూస్. జ్యూస్? నో థ్యాంక్స్, ఐ యామ్ ఇన్ ఎ డైట్. అతనితో కాదు మేడం, మీరేదో ఒకటి తీసుకోవాలి. నో నో, ఒక్క నిమిషం ఆగక్క. మేడం ఏదో పని మీద వచ్చినట్టున్నారు. చెప్పండి మేడం, ఏంటి మీ ప్రాబ్లం? నో నో నో, ప్రాబ్లం ఏం లేదు. నేను ఒకసారి సంపత్ ని కలవాలి. సంపత్? సంపత్ సార్ మీకు తెలుసా? తెలియడం ఏంటి, మేమిద్దరం క్లాస్మేట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఐ సీ. సార్. సార్. హాయ్ సంపత్, ఎలా ఉన్నావు? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. ఏంటి మీరంతా, వెళ్ళే పనులు చూసుకోండి, వెళ్ళండి, రావచ్చు. హే సంపత్, యూనిఫామ్ లో అయ్యో. ఏ అంజలి, ఏంటి దిక్కులు చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకోపా, పో. సరే అక్క, వెళ్ళు. మన కాలేజ్ డేస్ గుర్తున్నాయా? మళ్ళీ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సరే కానీ ఏంటి వచ్చు? సంపత్ ని హెల్ప్ కావాలి. సరే షూర్. బయట కార్ లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా రా, వస్తావు కదా. అలాగే అలాగే, ప్లీజ్. ఉంటాను. షూర్, వస్తాను పద. బాయ్. అయ్యో, అది పిలిస్తే వెళ్ళిపోతున్నాడే, వెళ్ళిపోతున్నాడే, వెళ్ళిపోతున్నాడే. అదంతే ఉండదే, అర్థం చేసుకో. సరే అక్క. అడుగక్క. సార్, మేడం మీకు చాలా క్లోజ్ సార్? అవును, తను చాలా పెద్ద రిస్క్ లో ఉంది. ఏంటి సార్, ఏమైంది? మీకు మోక్షానంద బాబా తెలుసా? ఆయనది తెలుసా? దేవుడు కాదు, వాడు పెద్ద రోగ్. ఇంతకీ ప్రత్యూష చెప్పింది ఏంటంటే, మీకు తెలుసు ప్రత్యూష నెంబర్ వన్ హీరోయిన్ అని. తను మానసిక ప్రశాంతతను వెతుక్కునే ప్రయత్నంలో మోక్షానందను ఆశ్రయించింది, బెదిరించి లొంగు తీసుకున్నాడు. ప్రత్యూష చెప్పిన దాని ప్రకారం ఆ మోక్షానంద ఇలాగే చాలామందిని ట్రాప్ చేసి సెక్షువల్గా హెరాస్ చేస్తున్నాడని తెలిసింది. ఇప్పుడు ప్రత్యూషకి ఎలాంటి ఆపద రాకుండా వాడి దుర్మార్గాలు బయటపెట్టాలి. అదేంటి సార్, అంత పెద్ద స్టార్ని తన్ని కూడా ట్రాప్ చేశాడా? చేశాడు. ఇప్పుడు నేను చేయాల్సింది చేసి చూపిస్తాను. ఇదెక్కడి గొడవే. హలో. నమస్కారం, మీరు? ఎస్ఐ సంపత్. కూర్చోండి. ఏం పని మీద వచ్చారు బాబు మీరు? మీ ఆశ్రమాన్ని ఒకసారి చూడాలి. ఎస్ఐ సంపత్ గారు మన ఆశ్రమం చూడాలనుకుంటున్నారు. నాకు చెప్పారుగా, వారి సంగతి నేను చూసుకుంటా. హలో సార్. మిస్టర్ సంపత్, ఏం చేస్తున్నావు అక్కడ ఆశ్రమంలో? నీకేంటి పని? సార్ అది డోంట్ టాక్. ఆశ్రమ ప్రశాంతతను భంగపరిచే హక్కు మనకు లేదు. నువ్వు వెంటనే తిరిగి వచ్చేసాయి. సార్ అది ప్రత్యూష మ్యాటర్ గురించి అని. డూ వాట్ ఐ సే, కమ్ బ్యాక్. ఓకే సార్. ఆశ్రమం లోపలికి వెళ్ళాలంటే పోలీసులు, పాలిటీషియన్స్ అడ్డుపడుతున్నారు. కానీ ఏదో ఒకటి చేసి ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సార్, మైక్ సెట్ చేశాను సార్. ఓకే. అక్క, భయం వేస్తుంది. భయం ఎందుకు? మేమున్నాం కదా అక్కడ, చీమ చుట్టుకోమన్నా మాకు ఇక్కడ వినిపిస్తుంది. బట్ ఆ మైక్ జాగ్రత్త. అది కాదక్క. అంజలి, నువ్వు పోలీసువి, ఒక్కోసారి రెబల్స్ పట్టుకోవడంలో నీ ప్రాణాన్ని తెగించాల్సి వస్తుంది. అది నీ డ్యూటీ, ధైర్యంగా వెళ్ళు. అంజలి, ప్రత్యూష చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? ఆశ్రమంలో అడుగు పెట్టిన క్షణం నుండి నీకు ఆ మాటలే గుర్తుండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. నాకు భయంగా ఉంది అక్క. ఏ, అదేం పాకిస్తాన్ కాదే, వెళ్ళవే, వెళ్ళు. అది కాదక్క, వెళ్ళు. ఓకే సార్, కరెక్ట్ గా చేసేస్తుంది. నమస్కారం స్వామి. ఏంటి తను ఇలా చూస్తున్నాడు, గుర్తుపట్టాడేంటి? చిన్న స్వామి,
మీరు గోశాలలో అక్కడ ఆ పాల సంగతి చూడండి. నమస్కారం అమ్మా. కూర్చోమ్మా. చెప్పమ్మా, నువ్వెవరు? నా పేరు లక్ష్మి. కాదు కాదు, స్పందన. లక్ష్మీ స్పందన. లక్ష్మీ స్పందన. ఏం పని మీద వచ్చావు? పనా? పనేం లేదండి. స్వామీజీని కలవాలా అమ్మా? స్వామీజీనా? స్వామీజీని ఎందుకు కలవటం? అవును, స్వామీజీని కలవడానికి వచ్చాను. నీ సమస్య ఏమన్నా వారితో విన్నవించుకోవాలా అమ్మా? సమస్య సమస్య అయ్యో, తింగర్ బుచ్చి, ఏదో ఒకటి మేనేజ్ చేయవే. కష్టం, అంజలి డీల్ చేయలేదు, దొరికిపోతుంది. సార్ లేదు సార్, పైకల్లా కనిపించినా చాలా తెలివైంది సార్. ఎందుకో తడబడుతుంది. సరే సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, ట్రై చేస్తుంది సార్. అంజలి, ఏదో ఒకటి చెప్పవే. నీ ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. నువ్వు పన్నెత్తి పలికితేనే కదా నీ గురించి మాకు తెలిసేది. ఓ పని చెయ్యి, ప్రస్తుతానికి వెళ్ళిపో. అది నీ సమస్యని కాగితంపై రాసి రేపు తీసుకురా. ఛీ, స్టూపిడ్ గర్ల్. ఇంత చేతకాందా? ఏదో ఒకటి చెప్పించావచ్చు కదా, మన డిపార్ట్మెంట్ పరుగు తీసేస్తుంది. అప్పుడు నీకు మేలు జరుగుతుంది. అయ్యో, కుంపు ముంచేసావు కదే. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా చేసావేంటి? కుర్మ కుర్మ. అలాగే రావే, చస్తావు నా చేతిలో. నేను వెనక్కి వెళ్ళలేను. నా పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటమ్మా? అదే మాత, నా సమస్య తీరేంత వరకు నేను వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఏంటమ్మా నీ సమస్య? సమస్య నాది కాదు, మా అక్కది. అక్కడ వాళ్ళ బాస్ మా అక్కని ప్రేమించి మోసం చేశాడు. అక్కడితో వదిలిపెట్టకుండా మా అక్కని చంపేసి నన్ను ఒంటరిదని చేశాడు. చట్టం వాడిని చేయలేకపోయినా నేను ఊరుకోలేదు, వాడికి తగిన శాస్తి చేశాను. ఆ తర్వాత నాలో మదనం మొదలైంది. ప్రశ్నగా మిగిలిపోయిన నా జీవితానికి ఊరట కలగాలి. అందుకే మోక్షానంద స్వామి ప్రవచనాలు వినాలని ఇక్కడికి వచ్చాను. నీ కోరిక తప్పక నెరవేరుతుంది, నాతో రా. చూసారా సార్, అది పిరికిదే కానీ చాలా తెలివైంది. చివరి నిమిషంలో ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందో చూసారా సార్? నేను చెప్పాలా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. కూర్చోమ్మా. నీ సమస్యని యోగ మార్గంలో మోక్షానంద స్వామితో మాట్లాడి వివరిస్తాను. ప్రత్యూష చెప్పినట్టు నన్నెవరో గమనిస్తున్నట్టు అనేసిగా అనిపిస్తుంది. ఈ గదిలో నాకు కనిపించకుండా ఎవరో చూస్తున్నారు. జాస్మిన్, అదన్నమాట. ఈ బటర్ఫ్లైస్లో కెమెరాస్ ఉన్నాయి. చూడమ్మా, బాబా వారు ఇందులో కుంకుమ పంపినట్లయితే నీకు వారనుగ్రహం లభించదు. అదే విభూతి పంపినట్లయితే వారి అనుగ్రహం లభిస్తుంది నీకు. కుంకుమొస్తే అంజలి వెనక్కి వచ్చేస్తుంది. సార్, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టబోకండి సార్.
దేవుడా 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 విభూతి రావాలి విభూతి రావాలి దేవుడా మహాప్రసాదం నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇదిగో విభూతి వచ్చింది ఓహ్ థాంక్ గాడ్ విభూతి వచ్చింది వెళ్ళి పవిత్రంగా స్నానం చేసి మంగళకరంగా ఈ చీర కట్టుకునిరా వెళ్ళు అమ్మో స్నానం చేయాలా అమ్మో ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి ఇప్పుడెలా ఏం చేయాలి ఇప్పుడెలా స్నానం చేయకపోతే దొరికిపోతాను రాలేదేంటి వస్తుందండు వస్తుంది వస్తుంది చచ్చింది గొర్రి ఇప్పుడు ఎలాగా సరే మూడు రోజుల తర్వాత తిరిగిరా స్వామివారి దర్శనం చేయిస్తాను వెళ్ళిరా అలాగే అలాగే నీకు పోలీసు ఉద్యోగం ఎందుకు పోయి పినిస్లు రిబ్బన్లు అమ్ముకో నీకు కాకి డ్రెస్ ఎందుకు ఇంటికెళ్ళి వడియాలెండ పెట్టుకుని కాకులు తోలుకో పత్తి గుడ్లు వేసుకుని ఆ చూపేంటి నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి హాస్టల్లో దొంగ విధవని పట్టుకోలేవు ఫ్రంట్ రూమ్ లో బటర్ఫ్లైస్ సెకండ్ రూమ్ లో బటర్ఫ్లైస్ బాత్రూమ్ లో బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ అమ్మో ఎక్కడ చూసినా వెబ్ కెమెరాస్ ఓ మై గాడ్ నా టార్చర్ మీకు ఎలా చెప్పాలి నేను ముందే చెప్పాను నాకు అసలే భయం అని మీరు వినిపించుకోలేదు మీదే తప్పు మీదే తప్పు అంజలి ఊరుకో అంజలి ఊరుకో ఏం లేదులే సార్ పాపం భయపడుతుంది సార్ ఊరుకో 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 మంత్రాలకి చింతకాయలు రాల్తాయి చింతలు తీర్తాయని నమ్మించి మోసం చేసే ఇలాంటి తాంత్రిక బాబాల్ని వదలకూడదు అంతు చూడాలి వాళ్ళ అంతు చూడాలి జాస్మిన్ తీసుకెళ్ళి ప్రసాదాన్ని అమ్మాయికి ఇచ్చేయి రా బాలిక రా నీ సమస్యని తెలుసుకున్నాం దానికి పరిష్కారాన్ని మేమే తెలపగలం నీవు రావాల్సిన ప్రదేశానికే వచ్చావు సర్వపాపహరణార్థం సకల సమస్య నివారణార్థం మంత్రసిద్ధితో ఇస్తున్న ప్రసాదం ఇది శివోహం అందుకో ఎంతో మందికి ఇలాగే మోక్షాన్ని ప్రసాదించాను ఆ
నగరంలో మరోచోట దారుణ హత్య. కారుణ్యానంద స్వామి అనే మోక్షానంద స్వామి గత రాత్రి ఆయన ఆశ్రమంలో హత్యకు గురయ్యారు. ఆ కిల్లర్ ఆయన రాసలీలలు షూట్ చేసి అతని కన్ఫ్యూషన్ తీసుకుని మరీ చంపటం ఇక్కడి విశేషం. సరే, ఒక గంటల ఇంటికొచ్చేసాను. అది కాదు, అది మీరు ఆగండి. ఒక పోలీస్ గా మీకు న్యాయం చేయటం నా కర్తవ్యం. ఆ గొలుసు చీరా. అది కాదు, నేను చెప్పేది విను, వాడిని వదిలే. చూసావా దొంగ నా దొంగ, ఇదిరా భారత స్త్రీ అంటే ఆవిడ మీద నువ్వు అతి క్రూరంగా దూకినా, ఆవిడ చైన్ దొబ్బుకుపోతున్నా, నిన్ను వదిలేయమని కరుణ చూపిస్తుందిరా. ఆ చైన్ ఇవ్వరా. అయ్యో అయ్యో, వాటర్ అయ్యో, ఇదిగో తీసుకోండి. అంజలి సార్, దొంగ సార్, నా హ్యాండ్ కటింగ్ సార్, చైన్ స్నాచింగ్ సార్. కూల్ కూల్ అంజలి. ఎవరా తీసుకోమ్మా. సార్, ఈ చైన్ రోల్డ్ గోల్డ్ సార్, వాడిని వదిలేయండి. ఏమ్మా చెప్తుంటే వినిపించుకోవే. రోల్డ్ గోల్డ్ దొరక దొరక, ఫస్ట్ కేసే రోల్డ్ గోల్డ్. లాభం లేదు, వ్యాపారం వచ్చేసుకుంటాను, వస్తాను సార్. సార్ ఏం సార్ వాడిని అలా వదిలేశారు? వాడు రేపు నలుగురు బండవధులు తీసుకుని మా ఇంటికి వస్తాడు, అప్పుడు నా పని అంతే. అరే మళ్ళీ పడిపోయింది వాటర్. ఏమ్మా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నిన్న స్వామీజీ దగ్గరికి పంపించారు, వాడు కత్తులేసుకొని మా కొంప మీదకి వస్తాడు. స్వామీజీయా, ఆ నిన్న ఎవడో చంపేశాడు. చచ్చిపోయాడా? మళ్ళీ పడిపోయింది. జాగ్రత్త. అమ్మా సంపత్, ఎవరి అమ్మాయి, ఏమైంది? మా స్టేషన్ లో రైటర్ అమ్మా, ఇందాక చిన్న యాక్సిడెంట్ లో కొంచెం ఫెయింట్ అయింది అంతే. అయ్యో ప్రమాదం ఏమి లేదుగా? ఏం లేదమ్మా. కావ్య నీళ్లు తీసుకురా. కొంచెం వాటర్ తాగమ్మా. అంజలి, మా అమ్మగారు. నమస్తే అండి. ఏమైనా మరదల్ కావ్య. హాయ్ కావ్య, రా నీ రూమ్ తీసుకెళ్దాం. ఎంపీ తమ్ముడు వినోద్, సెబాస్టి అమ్మ, ఆమె భర్త నరసింహం అండ్ మోక్షానంద బాబా, వీళ్ళందరూ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లే. వీళ్ళందరినీ చంపింది ఒక లేడీ కిల్లర్ అని మనం కన్ఫర్మ్ చేశాం. బట్ ఈ కేసులో మరో కామన్ పాయింట్ ఉంది సార్.
ఏంటది? హత్య చేయబడ్డ ప్రతి వ్యక్తి మీద మన స్టేషన్లో ఏదో ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఆర్ రేప్ కేసు రిజిస్టర్ అయింది సార్. ఈజ్ ఇట్? అంతేకాదు సార్, మన స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన 24 గంటల్లోనే ఆ వ్యక్తులంతా చంపబడ్డారు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదిగో చూడండి, మార్చి 16 ఎంపీ తమ్ముడు వినోద్ తన మనవరాలను రేప్ చేశాడని నర్సన్న కేసు పెట్టాడు. బై నెక్స్ట్ డే ఎంపీ తమ్ముడు చంపబడ్డాడు. మిగతా మర్డర్స్ కూడా నేను చెప్పిన ప్యాటర్న్లోని సేమ్ స్టైల్లో జరిగాయి. ఇదే సార్ నా రిపోర్ట్. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ సంపత్. థ్యాంక్ యూ సార్. హలో సార్, రిపోర్టర్ మూర్తిని సార్. చెప్పు. మా మీద కోపం వచ్చిందా సార్? ఎందుకు అలా అడుగుతున్నా? ఆ మర్డర్ కేసు న్యూస్లని స్వాతికి ఎందుకు ఇస్తున్నారు సార్? అలాంటిదేం లేదే. ఒకసారి స్టేషన్కి వచ్చి కనపడు. అలాగే సార్. ఏంటి మూర్తిలా అడిగాడు? దీని గురించి ఆలోచించాలి. స్వాతి, స్వాతి, ఆ జర్నలిస్ట్ చెప్పింది కరెక్టే కదా? ఆ కిల్లర్ చేసిన ప్రతి మర్డర్ కవరేజ్ స్వాతి ఎలా చేయగలుగుతుంది? పైగా కన్ఫెషన్ కూడా టెలికాస్ట్ చేస్తుంది. అంటే సంథింగ్ రాంగ్. ప్రోటీవీ రిపోర్టర్ స్వాతి కాల్ లిస్ట్ నాకు కావాలి. యా యా, 15 డేస్ బ్యాక్ నుంచి తన కాల్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఇంకా నుంచి ప్రతి సెకండ్ తన ఫోన్ ట్యాపింగ్లో ఉంచండి. ఎస్, దట్స్ గుడ్. ఏంటి? నాకు కూడా నీలాగే అందంగా నేర్ పాలిష్ పెట్టుకోవాలంది. పెడతావా? ష్యూర్. నువ్వు చాలా అందంగా ఉంటావు. డైలీ బ్యూటీ పార్లర్కి వెళ్తావా? డైలీ బ్యూటీ పార్లర్కా? డైలీ బ్యూటీ పార్లర్కి వెళ్తే డ్యూటీ ఎవరు చేస్తారు? అసలే మీ బావ చాలా స్ట్రిక్ట్. ఆయన దగ్గర తిట్లు ఎవరు తింటారు? ఏంటి నీ ప్రాబ్లం? అదే అదే, మా బావకు నువ్వు అంటే చాలా ఇష్టం కదా. అవును. జస్ట్ ఓ పోలీస్ ఆఫీసర్గా. అంటే బావకి నీకు మధ్య ఏమీ లేదా? పిచ్చి మొద్దు, అలాంటిది ఏమీ లేదు. ప్రామిస్? ప్రామిస్. మా బావంటే నాకు చాలా ఇష్టం, కానీ బావకే నేనంటే ఇంట్రెస్ట్ లేదు. అలా ఎందుకు అనుకుంటున్నా? ఎన్నిసార్లు ట్రై చేసినా మా బావ నన్ను పట్టించుకోవడం లేదు. మరేం చేయమంటావు? పోనీ, ఆ రకంగా ట్రై చేసావా? ఆ రకంగానా? అంటే అంజలి, నువ్వు పై కనపడవు గాని భలే కిలాడేవి. సార్ నమస్తే సార్. ఎక్కడున్నావు? నేను బయట పర్సనల్ వర్క్ లో ఉన్నా సార్. అర్జెంట్ గా ఫామ్ హౌస్ కి రా. ఓకే సార్. డామ్ కిల్లర్! ఆ వినోద్ గారిని చంపేసి ఉండకపోతే ఈ పాటికి నాకు ఆ నర్సన్న కేసు తాలూకు క్యాష్ అందేది. ఇప్పుడది అడగాల వద్దా? చెప్పు మహేంద్ర, నా తమ్ముడిని చంపింది ఎవరు? సార్ అది తెలీదు, తెలుసుకోలేదు, తెలుసుకోలేరు కూడా. సార్ అలా అనకండి సార్, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఏ క్షణంలోనైనా ఆ కిల్లర్ దొరికిపోతుంది సార్. కబుర్లు చెప్పొద్దు, జరిగే పని చూడండి. చూడు మహేంద్ర, నా తమ్ముడిని చంపిన ఆ కిల్లర్ని పట్టి నా ముందు నిలబెట్టు. అలా జరగలేదో నా చేతుల్లో నీ చావు తప్పదు. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. బీ కేర్ఫుల్ సార్. ఎట్టి పరిస్థితుల్లో ఆ కిల్లర్ ఎక్కడ దాక్కున్నా బయటికి లాగుతా అరెస్ట్ చేస్తా. ఏంట్రా సీన్గా అలసిపోతున్నావు? ఏ, నీ పెళ్ళని తిండేటట్లేదా? అబ్బా ఏ నవ్వవరా, నీ ఏదో మొహం చూస్తేనే అర్థమైపోతుంది. డ్యూటీ దిగడం, ఓ ఫుల్ మింగేయడం, ఇంటికెళ్ళి అడ్డంగా పడుకోవడం,
దానికి నువ్వేం పెట్టవు, అది నీకేం పెట్టదు. తింగర్ సచ్చినోడా సార్. ప్రతి పనికి మాలిన విధవా ఎక్కేయడమే. ఆ కిల్లర్ని పట్టుకోకపోతే నన్నే చేస్తాడా? ఈడియట్ ఈడియట్ బాస్టర్డ్. సరే సార్. ఎల్లక నిలబడవు. ఇట్రా తే. ఈ ఫైల్స్ అంజలి డిస్క్లో ఎందుకున్నాయి? సంథింగ్ ఈజ్ రాంగ్. నేను నమ్మలేకపోతున్నాను. అంజలి ఇలా ఎందుకు చేసింది? అసలు తను ఏం ఆశించి పనిచేసింది? అసలు కారణం ఏమై ఉంటుంది? అమ్మా, నమస్తే. నమస్తే. రండి. ఓ, వెల్కమ్ సార్. సార్, ఏమైనా మరదలు? కావ్య. నమస్తే. కూర్చోండి సార్. వచ్చింది కూర్చోవడానికి కాదు సంపద్. గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ సార్. సో డ్యూటీలో ఎప్పటి నుంచి జాయిన్ అవుతావు? రేపటి నుంచే సార్. యు ఆర్ రైట్ సంపద్. ఇన్ఫార్మర్ మన డిపార్ట్మెంట్లోనే ఉంది. చెప్పవే, చెప్పు. ఏం చేసావో చెప్పు, నిజం చెప్పు, చెప్పు. ఏం చేసావు చెప్పు. చెప్పిందా? చెప్పట్లేదు సార్. అవుట్ అవుట్. చెప్పు చెప్పవే, చెప్పు చెప్పు. చెప్పు చెప్పవే, నువ్వే ఆ ఇన్ఫార్మర్వి, చెప్పు. అవునా? కాదు. అవును. కాదు. నాకు తెలుసు. మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే నా చేతిలో చస్తావు. నాకేం తెలీదు. చెప్పవే. అయినా నువ్వు అంతా తెలివి ఎందుకు చెప్తావే? చూడు, నన్ను చూడు. ఇప్పటికి 36 ఎన్కౌంటర్లు చేశాను, ఎన్నో రేపులు చేశాను, అయినా ఎవడు నన్నేం పీకలేకపోయాడు. అందగత్తెవి కాబట్టి నిన్ను బీభత్సంగా ఆడుకోవచ్చు. నేరం ఒప్పుకుంటావా? పోలీస్ ఆఫీసర్ ఉండి సాటి పోలీస్ని, అందులోనూ లేడీ కానిస్టేబుల్ని ఇంత నీచంగా ట్రీట్ చేయడానికి సిగ్గుపడాలి సార్? ఛా, నిజమా? మరి కాకి బట్టలు వేసుకుని కిల్లర్కి కోవర్ట్గా పనిచేయడానికి తమరు సిగ్గుపడరా? ఏ ఆధారంతో నా మీద నేరం మోపుతున్నారు సార్? ఆధారాలు కావాలా? ఈ ఫైల్స్ అంజలి డిస్క్లో ఎందుకున్నాయి? సంథింగ్ ఈజ్ రాంగ్. సార్,
గత 15 రోజులుగా ఆ ప్రోటీన్ రిపోర్టర్ స్వాతి ఫోన్ ట్యాపింగ్లో పెట్టాను. తనకి ఈ నెంబర్స్ నుంచే కాల్స్ వెళ్ళాయి సార్. చూడండి సార్. సార్, మీ గెస్సింగ్ సూపర్ సార్. ఆ సిమ్లన్నీ మన స్టేషన్లోనే రిజిస్టర్ అయి ఉన్నాయి సార్. ఇదంతా ఎవరు చేశారు సార్? సంపత్, నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళి అంజల్ రూమ్ సెర్చ్ చేయి. అక్కడ మనకి ఏదైనా క్లూస్ దొరకొచ్చు. పిన్ టు పిన్ ఏది వదిలిపెట్టద్దు. అండర్స్టాండ్? ఎస్ సార్. మనంజలి సార్, పాపం ఇలా చేసిండే సార్. షట్ అప్. మనంజలి మీ అంజలి ఏం కాదు. దిస్ ఇస్ అవర్ డ్యూటీ. చెప్పిన పని చేయండి. You may go. Yes, sir. Sir. Amma, Anjali Kavya ekada. Vallu market ke ellara. Emaina kavala? Em akkarlelle. చెప్పు, స్పీక్ అవుట్, చెప్పవే సార్. తనతో నేను నిజం చెప్పిస్తాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, దాంతో నిజం చెప్పియాలా? ఎస్ సార్. చెప్తావు, నీతోనే నిజం చెప్పిస్తాం, పట్ట పగలే చుక్కలు చూపిస్తాం. చెప్పంజలి, ఈ నేరం ఎందుకు చేశాం? నిజం చెప్తే శిక్ష తగ్గుతుంది. చెప్పు, చెప్పంజలి, ఎందుకు ఇలా చేశావు? చెప్పు, చెప్పు. సార్, సార్, అంజలితో నేను మాట్లాడతాను సార్. సరే, నువ్వే మాట్లాడు. అంజలి, నువ్వు పూర్తిగా ఇరుక్కుపోయావు. నువ్వు చేసిన నేరం ఏంటో నీ నోటితోనే చెప్పు. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేను ఇన్ఫార్మర్నా? కాదు, నువ్వు ఇన్ఫార్మర్వి కాదు. నువ్వే 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 ఆ లేడీ కిల్లర్వి. అవునా కాదా? ఏ, నన్ను చూడు, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. అవును అవును అవును, నేనే ఆ కిల్లర్ని. నేనే అందరిని చంపేశాను. ఎందుకు చంపావే? ఎందుకు చంపావు? మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు నుంచి నాకు అమ్మ నాన్న తనే అయి మా అక్క స్రవంతి నన్ను పెంచి పెద్ద చేసింది. నన్ను వదిలే అక్క, అక్కను వదిలే నేను ఒక్క క్షణం కూడా ఉండేవాళ్ళం కాదు. అక్క, అక్క, వస్తున్నానే బాబు. అక్క, నువ్వు రోజు రోజుకి మరీ చిన్నపిల్లం అయిపోతున్నావు. ఏయ్, ఈ డ్రెస్ ఏంటి? ఏ, ఈ డ్రెస్ కే బానే ఉంది. ఏం బాగుంది, ఒళ్ళంతా కనిపిస్తుంది. చూడక్క, చిచ్చి, నా వల్ల కాదే, నిన్ను మార్చడం నా వల్ల కాదే తల్లి. అక్క చూస్తుండు, ఎప్పటికైనా నువ్వు నాలా మారాల్సిందే కానీ నేను నీలా మారను. ఓకే, సంతోషించాలా గానీ పద టిఫిన్ చేద్దాం. పద 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 పద. అలా ఆనందంగా గడుపుతున్న సమయంలో కొరియర్. మేడం, కొరియర్. వస్తున్నానయ్యా బాబు.
సంతకం పెట్టండి మేడం. ఎక్కడ? దీని మీద. థ్యాంక్ యూ మేడం. ఏంటబ్బా ఇది? ఆ I got it. నేను సెలెక్ట్ అయ్యాను. అంజు, ఏంటి అది? ఏముంది? ఏమి లేదు. అదే నీ వెనకాల దాస్తున్నవే అది. అంజూ, ఏమి లేదక్క, చూడు. చూపించు. చూపించు, చూపించమని చెప్పానా? సారీ అక్క. ఏంటే ఇది అక్క? అది నాకు చెప్పకుండానే పోలీస్ ఎగ్జామ్ రాసావా? అక్క నాకు అది కావాలి, అక్క నాకు ఇది కావాలని అడుగుతావే, కానీ ఇది మాత్రం ఎందుకు అడగలేదే? నా ఉద్దేశం అది కాదక్క. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఆ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ముందుగా నీకు చెప్పకపోవటం నాది తప్పే అక్క, కానీ పోలీస్ అవ్వటం నా అంబిషన్ అని నీకు తెలుసు కదక్క. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తానక్క. బట్ నీకిష్టం లేని పని నేనెప్పుడు చేయనక్క, ఎప్పుడు చేయను. కూల్ అంజలి, కూల్. నేను ఒప్పుకుంటున్నా కదా, నీ ఇష్ట ప్రకారమే చేయి. నిజమా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో ఎవరు? హలో. హలో అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంజు. ఐఎమ్ సో ఎక్సైటింగ్ అక్క, నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వస్తావని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను, నేనే గెలిచాను. థ్యాంక్ యూ అక్క. సరే 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 సరే. సరే కానీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? 6 మంత్స్ లో ఫినిష్ అయిపోతుంది. అయ్యో, ఇంకా 6 నెలల? అంతకాలం నేను ఆగలేనే బాబు, ఒక్కసారి మధ్యలో వచ్చి వెళ్ళవే ప్లీజే. నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనక్క, బట్ అక్కడికి వచ్చానంటే కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుందక్క. సరే బాబు, ట్రైనింగ్ పూర్తి చేసుకునేరా. థ్యాంక్ యూ అక్క. చెప్పడం మర్చిపోయాను, నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ అక్క, నీకు తప్పకుండా మంచి జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ అంజు. మా అక్కకు మంచి జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఆ కంపెనీ ఎండి సురేష్ రెడ్డితో ప్రేమలో పడింది. వావ్, చెప్పిన టైంకే వచ్చేసావే. సార్, సార్ నాకు ఇది ఇష్టం లేదు సార్. సార్ నాకు జాబ్ ఇప్పించేంటి సార్? నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను సార్, కంపెనీకి మంచి పేరు తెస్తాను సార్. ఇంతమందిని చూశాను చూడు, నేను ఒకటి ఫిక్స్ అయ్యానంటే దానికి పక్కాగా కమిట్ అయ్యి ఉంటాను. నువ్వు కమిట్ అవ్వాల్సిందే, తప్పదు. చెప్పు, నీకిష్టమా కాదా? నీకిష్టమా కాదా? ఏ శ్రావ్, పసందైతో హ.
हंसते हंसते आजा। ఇప్పుడెక్కడికెళ్ళుంటుంది? హలో, ఆ క్రాంతి చెప్పవే, ఇప్పుడే దిగాను. అక్క ఎక్కడికో వెళ్ళింది, టైర్డ్ అయిపోయి ఉన్నానే. బాయ్. ఎప్పుడొచ్చావే? ఇప్పుడే. అవును, నువ్వేంటి డ్రెస్ ఏంటి? నేను వెళ్ళేటప్పుడే చెప్పాను కదా నువ్వు నాలాగా మారతావని. మారిపోయావు. సరే బాబా, సరే లోపలికి వెళ్ళి మాట్లాడు. ఆ క్షణం నాకు అర్థం కాలేదు, అక్కలో అంతలా మార్పు ఎందుకు వచ్చిందో. కానీ ఆ తర్వాత తెలిసింది, తన బాస్ సురేష్ రెడ్డితో ప్రేమలో పడిందని. కానీ వాడో పెద్ద రోబ్. ఏంటి నువ్వు మనిషివేనా? ఎంత ప్రేమించరా నిన్ను అదేవితర మధ్యలో, నాకు ఇంత చేస్తావా? అసలు మీ మగాళ్ళంతా ఇంతేరా? బేబీ కూల్ యా, ఇట్స్ కామన్ యా, ఇట్స్ కామన్ యార్. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతా, అడగడానికి నువ్వే వస్తావే? పోవే బయటికి. అక్క, 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 అక్క లేక ఏంటే? నన్ను ఒకసారి చూడక. అబ్బా ఉండవే, కాసేపు పడుకుంటాను. లేచి ఒక్కసారి నన్ను చూడక, చూడు. అక్క, అక్క, ఒకసారి నన్ను చూడు. అబ్బా ఎందుకే విసిగిస్తావు? మై గాడ్, సారీ అంజలి. నువ్వు ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నావు కదా, నేను ఆ సంగతే మర్చిపోయానే. మొత్తానికి అనుకున్న సాధించావు, నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు కానీ మమ్మీ డాడీ ఉండుంటే ఎంత సంతోషించేవారో. సరే సరే సరే, ముందు త్వరగా రెడీ అవ్వు, ఇద్దరం కలిసి డ్యూటీస్కి వెళ్దాం. అంజు, నేను ఆ జాబ్కి రిజైన్ చేశాను. ఏంటి, నిజమా? సురేష్తో నా లవ్ బ్రేకప్ అయిపోయింది. ఏం జరిగిందక్క? సురేష్ ఏమన్నా అన్నాడా? వాడి విషయం ఎత్తొద్దు, వాడు పెద్ద రోగ్. అక్క కూల్, నువ్వేం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది, అందుకే తను చెడ్డవాడని తొందరగానే తెలుసుకున్నా. ఇక అతని సంగతి వదిలే. ఓకే ఓకే, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత మంచి కంపెనీలో జాబ్కి ట్రై చేయి. ఇట్స్ ఓకే అంజు, ఫస్ట్ డే డ్యూటీకి వెళ్తున్నావు, ఈ విషయాలేమీ మనసులో పెట్టుకోకుండా నీ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అర్థమైందా? ఎస్ మేడం. బాయ్.
ఎక్కడ పెట్టాను ఎక్కడ ఆ ఏంటి హాయ్ శ్రావ్ హౌ ఆర్ యు సురేష్ డోంట్ డిస్టర్బ్ మీ ఇంకొకసారి నాకు కాల్ చేయకు శ్రావ్ నేను చెప్పేది విను నేను విన్ను శ్రావ్ నన్ను కొంచెం మాట్లాడిస్తావా నో నువ్వేం చెప్పినా నేను విన్ను నీ అంతా చూస్తాను ఇంకోసారి ట్రై చేద్దాం రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నాకు కాల్ చేయొద్దని ఇడియట్ శ్రావ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఐఎమ్ సో సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రావ్ 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 హలో శ్రావ్ వినపడుతుందా నా మాట వినపడుతుందా సమాధానం చెప్పు వినపడుతుంది చెప్పు శ్రావ్ నేను చెప్పేది అర్థం చేసుకో రాత్రి ముందెక్కువై నేనే శ్రావ్ నేను వెంటనే బయలుదేరుస్తున్నాను నేను చూడాలంతే రియల్లీ వస్తున్నావా అయితే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి సరే ఏసై నన్ను కొడతావా మా డాడీ ఎవరు తెలుసా నీకు ఏ మీ అమ్మ చెప్పలేదా ఏసై చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నేను యూనిఫారం లో ఉన్నప్పుడు నా చెయ్యి నా మాట వినదు నా నోరు నా అదుపులో ఉండదు డ్యూటీ తప్ప ఇంకా ఏం గుర్తుండదు ఏసై నాకు తిక్క రగిందంటే ఏం చేస్తానో నాకు తెలియదు నీకు ఇక్కడే తిక్క నాకు బాడీ మొత్తం తిక్క 24/7 ఆన్ డ్యూటీ 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 పోలీస్ సార్ ఐ యామ్ అంజలి న్యూ జాయినింగ్ అంజలి టాపర్ ఆఫ్ ది బ్యాచ్ గుడ్ థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ ఏమ్మా చూడడానికి లక్షణంగా ఉన్నావు వేరే ఏదన్నా జాబ్ చూసుకుని హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వకుండా నీకెందుకమ్మా ఈ పోలీసు ఉద్యోగం నో సార్ పోలీస్ అవ్వాలనేది నా లైఫ్ అంబిషన్ సార్ అవునా సరేనమ్మా నీ ఇష్టం వీడేంట్రా సొల్లు వాగుతున్నాడని నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకు కొన్ని విషయాలు చెప్తానమ్మా చెప్పండి సార్ మంచివాళ్లు ముసలవాళ్లవుతారు తెలివైన వాళ్లు ధనవంతులవుతారు అమాయకులు అప్పులు చేస్తారు మూర్ఖులు వడ్డీలు కడతారు మనమేమో డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని జనాన్ని భయపెడతాం నీకు తెలుసా అమ్మా మనం ప్రాక్టికల్ క్రిమినల్స్మే మన ప్రజలకు కూడా పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఎప్పుడో పోయిందమ్మా మన నుంచి వాళ్ళేం ఆశించడం లేదమ్మా పాపం మన పనేంటంటే ధనవంతులకి పొలిటీషియన్లకి ప్రొటెక్షన్ కల్పించడమే పాపం పిచ్చి ప్రజలు మన వల్ల ఉపయోగం లేకపోయినా చీతాలు మాత్రం ఇస్తున్నారు దట్స్ వై మనం ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు నా 30 ఏళ్ల సర్వీసులో నేను తెలుసుకున్న సత్యం ఇదేనమ్మా ప్రజలే మన దేవుళ్ళు ఎనీవే ఇదిగోనమ్మా నీ జాయినింగ్ రిపోర్ట్ థ్యాంక్ యూ సార్ హాయ్ నేనెంత భయపడ్డానో నౌ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ సురేష్ ఎలాంటి వాడైనా కావచ్చు బట్ అతనంటే నాకు చాలా ఇష్టం అతన్ని మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా నా మనసు నా మాట వినట్లేదు పెళ్ళి అయిపోయిందనుకో ఆ తర్వాత అతను సరైన ధరలో పెట్టగల నమ్మకం నాకు ఉంది ఇప్పుడు సురేష్ నాకు ప్రపోజ్ చేయడానికి రాబోతున్నాడు ఆ స్వీట్ మెమొరీ ఎప్పటికీ నాలో పదిలంగా ఉండాలనే ఈ వీడియో షూట్ Mm-hmm.
ఏయ్, ఈ డ్రెస్ బాగుంది కదా. వాడే వచ్చినట్టున్నాడు. ఎస్. హలో అమ్మా అంజలి, నీ అక్క చనిపోయిందమ్మా. రామ్మా, త్వరగా రామ్మా, నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. తొందరగా వచ్చేయమ్మా, అందరు వచ్చేశారు. వీళ్ళందరినీ పంపించండి. అలాగే సార్, పంపించండి. వెళ్ళండి వెళ్ళండి, పంపించండి. కళ్ళు పడి నిల్చండి. స్ట్రెచ్చర్ స్ట్రెచ్చర్ తెప్పించండి. ఏమా, ఆ స్ట్రెచ్చర్ తీసుకురండి తీసుకురండి. తీసుకురండి, బయట తీసుకురండి. అంజలి అంజలి అంజలి, కంట్రోల్ కంట్రోల్ అమ్మా, కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ అమ్మా, కంట్రోల్ అమ్మా. అంజలి 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 అంజలి, కంట్రోల్ అమ్మా, కంట్రోల్ అమ్మా, ఓకమ్మా. ఏంటో నీ కష్టం చూస్తుంటే నాకే మనసు కదిలిపోతా ఉన్నది. జరిగింది తలుచుకుంటూ నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిచ్చిదానివైపోతావు. నా మాట వినమ్మా, పోయిన వాళ్ళు ఎలాగూ రారు. మన మనసుల్లో వాళ్ళని నిండు నూరేళ్లు బతికించుకోవడం తప్ప మనం ఏమీ చేయలేమమ్మా. ఎవరికోసం ఎవరు ఆగరు ఆ సిద్ధాంతాన్ని నువ్వు గ్రహించుకోవాలి. కొద్ది రోజులు సెలవు తీసుకో, తర్వాత నీ మనసు కుదురుపడ్డ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్గా. నేనెంత భయపడ్డానో, నౌ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సురేష్ ఎలాంటి వాడైనా కావచ్చు, బట్ అతనంటే నాకు చాలా ఇష్టం. అతన్ని మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా నా మనసు నా మాట వినట్లేదు. పెళ్ళి అయిపోయిందనుకో, ఆ తర్వాత అతన్ని సరైన దారిలో పెట్టగల నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు సురేష్ నాకు ప్రపోజ్ చేయడానికి రాబోతున్నాడు. ఆ స్వీట్ మెమొరీ ఎప్పటికీ నాలో పదిలంగా ఉండాలనే ఈ వీడియో షూట్. హాయ్ హాయ్. సురేష్, ప్లీజ్ టెల్ మీ, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? సో సెక్సీ.
అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా సురేష్ బీ సీరియస్ నువ్విప్పుడు తండ్రి కాబోతున్నావు ఐఎమ్ సారీ శ్రావ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తొందరపడ్డాను నన్ను క్షమించు ఏ ఇట్స్ ఓకే డియర్ నౌ వీఆర్ ఐ కపుల్ థ్యాంక్ యూ ఏ శ్రావ్ ఏంటి ఇంత బరువు పెరిగిపోయావు ఒరే మొద్దు ఇప్పటికింకా మూడు నెలరా ఇంకా బరువు పెరగాలంటే ఇంకా చాలా టైం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయి ఈ న్యూస్ నీకు చెప్పాలని పొద్దున్నుంచి ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకెలా ఉందో తెలుసా నాకెలా ఉందో తెలుసా నాకెలా ఉందో తెలుసా కడుపొచ్చిందా నా అంత చూస్తావా చావు 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 చచ్చింది కడుపొచ్చిందా నా అంత చూస్తావా చావు 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 నువ్వు నా దగ్గరికి జాబ్కి వచ్చావు అంటే నా అవసరం నీకుంది అవును అప్పుడు నీ అవసరం నాకు ఉంటుందిగా అర్థం కాలేదు అర్థం చేసుకో మనం మనం ఫ్రీగా ఉంటే నీకే లాభం డబ్బుకి డబ్బు హోదాకి హోదా సుఖానికి సుఖం ఏమంటావు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కాదనగలనా మగాడివే డైరెక్ట్గా అడిగేశావు అంటే ఒప్పుకున్నావన్నమాట కమాన్ ఎంజాయ్ విత్ మీ రాజధాని నగరంలో పట్టపగలే దారుణ హత్య. ఈరోజు ఉదయం ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో క్యాథరీన్ అనే పేరుతో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఓ అమ్మాయి ఆ కంపెనీ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డిని అతి దారుణంగా హత్య చేసి ఎస్కేప్ అయింది. ఇకపోతే హతుడు సురేష్ రెడ్డి గత కొంతకాలంగా తన కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది లేడీ ఎంప్లాయీస్ని హెరాస్మెంట్ చేస్తున్నాడు. హత్య చేసిన లేడీ కిల్లర్ సురేష్ రెడ్డి దగ్గర వాంగ్మూలం తీసుకుంది. ఈ హత్య నగరంలో సంచలనం రేకెత్తించింది. అంజలి, సురేష్ను చంపావు ఎందుకంటే అతను మెక్కను చంపాడు కాబట్టి. పాపం మిగతా వాళ్ళు ఏం చేశారే? వాటికి కారణం ఉంది. వాళ్ళు వాళ్ళు మృగాలు. ఏంటిది? ఏంటిది? ఎవరు నువ్వు? నీ పోలుట మృత్యువుని
ఎంతో మంది చావుకి కారణమైన నీకు చావు ఎలా ఉంటుందో రుచి చూపించడానికి వచ్చాను. నువ్వు తాగిన విస్కీలో విషం కలిపాను. చూడు చూడు, ఇదిగో యాంటీడోస్. నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా నా చేతుల్లోనే. నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి? సరస్వతి ఎలా చచ్చిపోయిందో నువ్వు ఒప్పుకోవాలి. అయితే చచ్చిపో. వద్దు వద్దు, నిజం చెప్తాను. తోటమని మనవరాలు సరస్వతిని నేనే మానభంగం చేశాను. డబ్బుతోను, మా అన్నయ్య పలుకుబడితోను నేనే ఆ కేసుని తారుమారు చేశాను. ఇదే నిజం. సరస్వతి సరస్వతి అమ్మాయి గురాలు, ఆ అమ్మాయి వ్యభిచారి కాదు. ఇదే ఇదే నాకు కావాల్సింది. ఇప్పుడు ఒక గొప్ప నిజం చెప్పానని తృప్తితో హాయిగా చచ్చిపో. గుడ్ బై. ఆ దారుణాలు చేసిన వాళ్ళనే కాదు, చేయించిన వాళ్ళని కూడా చూశాను. తప్పు చేసిన వాళ్లే కాదు, తప్పును కప్పిపుచ్చేవాళ్ళు కూడా నా దృష్టిలో దుర్మార్గులే. ఏంటి నువ్వు ఇక్కడ? సార్ ఫైల్. రా బాలిక రా, నీ సమస్యను తెలుసుకున్నాం, దానికి పరిష్కారాన్ని మేమే చూపగలం. నీవు రావాల్సిన ప్రదేశానికే వచ్చావు. మీ దర్శనం దొరుకుతుందనుకోలేదు స్వామి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేయమంటారో చెప్పండి. సర్వపాపహరణార్థం, సకల సమస్య నివారణార్థం మంత్రసిద్ధితో ఇస్తున్న ప్రసాదం ఇది, తీసుకో బాలిక. శివోహం శివోహం శివోహం. ఎవరు నువ్వు? నువ్వు చేసిన పాపాల పాలిట ఆది పరాశక్తిని రా సంహారం, అసుర సంహారం చేయటానికి వచ్చాను రా. ఇలా ఎంతమంది ఆడపిల్లని మోసం చేస్తారో దొంగన. చెప్పరా, నీ నోటితోనే నిజం చెప్పు. ఏది ఏమైనా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని చాలా పెద్ద తప్పు చేశావు అంజలి. నువ్వలా చేయకుండా ఉండాల్సింది.
ఎంపీ గారు, అంజలి ఇన్ఫర్మర్ కాదు, అదే కిల్లర్. ఆ హత్యలేని అదే చేశానని ఒప్పుకుంది. సరే, తనక్కడే లాకప్ చేసేయ్. సార్, ఇప్పటికే నా మీద అఫీషియల్గా 36 ఎన్కౌంటర్ కేసులున్నాయి. ఏ మహేంద్ర, దాన్ని అన్అఫీషియల్గానే చంపాలి, కానీ దాని బాడీ ఏమైందో కూడా ఎవ్వరికీ తెలియకూడదు. సార్, ఇక్కడ అంజలిని చంపడం చాలా పెద్ద రిస్క్. ఏంటి మహేంద్ర, భయపడుతున్నావా? సార్, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈ కేసులో మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది, తొందరపడితే మనకే రిస్క్. దీనికి అంతటికీ కారణం ఆ క్రైమ్ జర్నలిస్ట్ స్వాతి. అంజలి స్వాతి ద్వారానే న్యూస్ లీక్ చేస్తోంది. ఆ స్వాతి చాప్టర్ కూడా ఈరోజే క్లోజ్ చేద్దాం. నువ్వు నేను చెప్పినట్టు చేయి. చెప్పండి సార్. అంజలిని హెడ్ క్వార్టర్కి షిఫ్ట్ చేయమని ఎస్పీ గారి ఆర్డర్, బట్ ఈ విషయం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఓకే సార్. అదేంటి సార్, మరి కంట్రోల్ రూమ్ రైట్కి అయితే మీరు లెఫ్ట్కి పోతున్నారేంటి? ఏంటక్క, మీ సిఐ నన్ను కంట్రోల్ రూమ్కి తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా? అదేంటి, మనం పోయేది కంట్రోల్ రూమ్కే కదా? కాదు, మరి నన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తున్నాడు. మై గాడ్ సార్, అంజలి చెప్పేది నిజమేనా సార్? Yes, Anjali is brilliant. She is absolutely right. నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు. నన్ను చంపగలనని అనుకుంటున్నావా? చావుని ఎదురుగా వస్తున్న నీలో పొగర్ తగ్గలేదంటే నువ్వు మామూలు ఆడదానివి కాదే. ఐ లైక్ ఇట్. నీలాంటి పొగరు పలిచిన ఆడదానితో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. బట్ నా బ్యాడ్ లక్, నీ ఒంటి మీద నా చేయి పడకుండానే చేస్తున్నా. బ్యాడ్ లక్ నీది కాదురా, నాది. ఎన్నోసార్లు ఛాన్స్ దొరికినా నేను చంపలేకపోయాను. రావణాసురుడికి 10 తలల్లో 10 మెదళ్ళు ఉంటే నాకు ఒకే తలలో 10 మెదళ్ళున్నాయి. నన్ను చంపడం అంత తేలిక కాదే. 10 తలలున్న రావణుడే చచ్చాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? చెప్పు మహేంద్ర. సార్, అంజలిని చంపేస్తున్నాను సార్. వావ్ మహేంద్ర, నీ తెలివితేటల అమోఘం. దాన్ని అక్కడే చంపేసి పాతి పెట్టే. 24 అవర్స్ లో నీ ప్రమోషన్ లెటర్ నీ టేబుల్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పనికి ఆగానే మన ఫామ్ హౌస్ కు వచ్చే, అక్కడ ఈ రాత్రి గ్రాండ్ పార్టీ ఉంది. ఓకేనా? ఓకే. సరోజా, ఈ నా గన్ కాదు. అవును సార్, అది మీ గన్ను కాదు. మీ గన్ను ఇదిగో ఇక్కడుంది. అంజలి, నో నో అంజలి, నో నో అంజలి, నో 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 అంజలి, నో. అంజమ్మా, వీడు చచ్చాలని తెలిస్తే వాడు అలర్ట్ అవుతాడు. వెళ్ళి వాడు సంగతి చూడు. అలాగే అక్క. అంజమ్మా, ఇలాంటి వెధవలకి నువ్విచ్చిన పనిష్మెంటే రైట్.
బలికి సిద్ధపడిన మేకలాగున్నావే. ఆల్రెడీ ఓ మేక పిల్లలు లేపేశా. అర్థం కాలేదా? ఆ కిల్లర్ని చంపించేశా. నెక్స్ట్ నువ్వే. భయంగా ఉందా? ఇదే నాకు కావాల్సింది. ఇలా నన్ను చూస్తే ప్రతి వాడు భయపడాలి. ఇక్కడ నిద్రించేవాడెవ్వడూ లేడు. నన్ను కొట్టేవాడెవడూ లేడు. ఇదెవరు?
నీ ఫ్రెండా? నిన్ను సేవ్ చేయడానికి వచ్చిందా? అంతుందా? ఏయ్, హు ఆర్ యు? అంటే నువ్వు అంజలివా? అంటే ఆ లేడీ కింద నువ్వా? రై ఏసేండ్రా, ఏంట్రా మీ ఓవర్ యాక్షన్? వాడు ఆర్డర్ అయ్యటం, మీరు ఇద్దరు యాక్షన్ లోకి దిగటం, ఏ సంబంధం లేని మీరు నా చేతిలో చాటం అవసరమా? పిల్లి లాంటి నువ్వు పులిలా డైలాగులు చెప్తుంటే కామెడీగా ఉంది. నేను పిల్లిని కాదురా, ఆడ పులిని. అడవిలో పులి జంతువుల్ని వేటాడుతుంది, నేను నీలాంటి చీడ పురుగుల్ని వేటాడుతున్నాను. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏయ్, అక్కడ చావు తప్పించుకున్నా ఇక్కడ తప్పించుకోలేవే. ఇంకా యుద్ధం మొదలవ్వకుండానే చంపేదెవరో చొచ్చేదెవరో నువ్వేలా డిసైడ్ చేస్తారో గూట్లే. రేయ్, దాని తలకాయ నాకు కావాలి. ఎవడు ముందు తెస్తే వాడికి నేను 10 లక్షలు ఇస్తా. చెప్పరా, మేమేం పాపం చేసుకున్నాం? ఎందుకురా మా జీవితాన్ని ఇలా చిదిమేస్తున్నారు? ఎందుకురా భయపడుతున్నారా వాళ్ళు? ఆడపిల్లల్ని ఒంటరిగా రోడ్డు మీదకి పంపడానికి భయపడుతున్నారా? కిడ్నాపులు, రేపులు, యాసిడ్ దాడులు, ఛీ, మీరు మనుషులా కాదు మృగాలు? ఏ రోజైతే మీ అత్యాచారాలకు సొసైటీ తిరగబడుతుందో ఆ రోజే మీ అడుగులు వెనక్కి పడతాయి. ఏ రోజైతే నాలో ప్రతి ఆడది మీ దుర్మార్గానికి చర్మగీతం పాడుతుందో ఆ రోజే మీ మృగోళ్ళ ఆటలు అంతమవుతాయి. చెప్పండ్రా, చస్తారా మారతారా? చెప్పండ్రా లఫంగి నా కొడు. వేస్ట్ స్వాతి, ఇలాంటి లుచ్చగాళ్ళు మారరు. చెప్పు, వీళ్ళని చంపల వదిలేయాలా? వదిలేయాలా, చంపాలా? సత్యమేవ జయతే అని చదవడానికే తప్ప ఆచరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పాలసీ లేని ఇలాంటి పోలీస్ వ్యవస్థలో నేను అడ్జస్ట్ కాలేను. చెప్పండి మేడం. మన సంపత్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కదా, రేపు మన స్టేషన్ కి కొత్త ఎస్ఐ వస్తున్నారంట. టేబుల్ అది క్లీన్ చేయించవయ్యా. ఇదిగో ఇంకో మాట, కంప్లీట్ అయిన ఫైల్స్ పైన పెట్టి పెండింగ్ ఫైల్స్ కింద పెట్టించు. చెప్పింది చేయవయ్యా. ఇంచుకు ఇడమచ్చి చెప్పాలా మీకు? నువ్వేం కంగారు పడుకో. అదిగో అక్కడ మేడం ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేయ. వెళ్ళు వెళ్ళు. ఇదిగో ఓ టీ చెప్పరా పో. అమ్మా, నా కూతురు ఎవరో ఎత్తుకుపోయారమ్మా. హాలూరు మార్గంలో నా కూతురు బతకలేవరమ్మా. బతకలేవరు, నీకు దండం పెడతామ్మా. అమ్మా, నా కూతుర్ని కాపాడమ్మా, నా కూతుర్ని కాపాడమ్మా.
ఎవరు వాళ్ళు?